సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామ సచివాలయ ఫర్నిచర్ను దుబ్బాక కోర్టు జప్తు చేసింది. అయితే గతంలో 2006లో మండల పరిధిలోని ధర్మాజపేటకు చెందిన అవధూత బాలరాజు గ్రామ పంచాయతీ నిధుల నుండి డ్రైనేజ్ మరమ్మతులు చేయగా వాటికి గ్రామ పంచాయతీ డబ్బులు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ 2007లో సిద్దిపేట కోర్టును ఆశ్రయించగా 2008లో గ్రామ పంచాయతీని కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వమని తీర్పునిచ్చింది. అయినా గ్రామ పంచాయతీ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదు. 2017లో దుబ్బాక కోర్టును ఆశ్రయించడంతో 2019 గ్రామ పంచాయతీ ఫర్నిచర్ జప్తు చేయమని కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో కోర్టుకు సంబంధించిన మున్సిఫ్ మారుతి ఫర్నిచర్ జప్తు చేశారు. కోర్టు ఆర్డర్ ప్రకారం గ్రామ పంచాయతీ రాజకపేట పర్మిషన్ అటాచ్మెంట్ చేయమని ఆర్డర్ ఇచ్చింది, నేను అటాచ్ చేస్తున్నా.